విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్న సినిమా గామి. విద్యాధర్, కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం చాందిని చౌదరి, అభినయ, హారికా పెద్ద, మహ్మూద్, సమద్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తిక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ అండ్ టీజర్స్తో ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. కథ విషయానికొస్తే, శంకర్ ఓ అఘోరా. అతనికి గతం కూడా గుర్తుండదు. అతనికి మనిషి స్పర్శ తగలకూడదు, తగిలితే ప్రాణం పోయినట్లవుతుంది. కొన్నాళ్లుగా ఆశ్రయమిచ్చిన అఘోరా ఆశ్రమం శంకర్ వల్ల తమకు చెడు అని అతన్ని పంపించేస్తారు. దీంతో అతన్ని ఆశ్రమంలో జాయిన్ చేసిన కేదారి బాబాను వెతుక్కుంటూ కుంభమేళాకు వస్తాడు. బాబా చనిపోయినా ఇతని జబ్బు పోగొట్టే మాలపత్రాలు హిమాలయాల్లో ఓ చోట దొరుకుతాయనే మ్యాప్ అతని శిష్యుడు ఇస్తాడు. అదే మాలపత్రాల కోసం జాహ్నవి, చాందిని చౌదరి కూడా ఇతనితో కలిసి హిమాలయాలకు బయలుదేరుతుంది. మరోవైపు ఓ ఊళ్ళో దుర్గా అనే దేవదాసి తన కూతురు ఉమా కథ నడుస్తుంది. దుర్గకి హెల్త్ బాగోకపోవడంతో ఆమెను దేవదాసిగా తప్పించి ఉమని పెట్టాలి అనుకుంటారు. మరోవైపు హిమాలయాల్లో ఎక్కడో బయటకు కూడా రాలేని ఓ కర్మాగారంలో డాక్టర్ భక్షి మనుషుల మీద, వారి మెదడుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అక్కడ CT-333 అనే ఓ వ్యక్తి తప్పించుకుని వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి శంకర్కి, జాహ్నవికి ఆ మాలపత్రాలు దొరుకుతాయా? ఉమా దేవదాసి వ్యవస్థ నుంచి ఎలా తప్పించుకుంది? ఆ డాక్టర్స్ నుంచి ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? అసలు వీరి ముగ్గురికి లింక్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే. హీరో ప్రమోషన్స్లో చెప్పినట్టు ఇది కమర్షియల్ సినిమా కాదు, పూర్తిగా ఒక ప్రయోగం. ఫస్ట్ హాఫ్ అంతా శంకర్, ఉమా, ఆ బంధించిన వ్యక్తి కథలు నడిపిస్తారు. శంకర్, జాహ్నవి హిమాలయాల్లో మాలపత్రాల కోసం వెతకడం, ఉమా తల్లి దుర్గా దేవదాసి కథ, ఆ బంధించిన వ్యక్తి బయటకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చూపిస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా బాగా ఇవ్వొచ్చు అనిపిస్తుంది. ఇంటర్వెల్ని హై రేంజ్లో ప్లాన్ చేసుకునే స్కోప్ ఉన్నా కూడా దర్శకుడు మరెందుకో సింపుల్గా ఇచ్చేశాడు. ఇక సెకండ్ హాఫ్ అంతా హిమాలయాల్లో మాలపత్రాల కోసం శంకర్ చేసే సాహసాలు, ఉమా తప్పించుకుని వెళ్లడం, ఆ కారాగారంలోని వ్యక్తి డాక్టర్స్ నుంచి తప్పించుకుని వెళ్లడం చూపిస్తారు. ఈ సీన్స్ అన్నీ చాలా ఆసక్తిగా సాగుతాయి. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఉంటుంది. క్లైమాక్స్, ట్విస్ట్ అదిరిపోతుంది. కానీ సినిమాలను రెగ్యులర్గా చూసేవాళ్లు ఖచ్చితంగా క్లైమాక్స్ని అంచనా వేయగలరు. అయితే ఇది పూర్తిగా ఒక ప్రయోగాత్మక చిత్రం. కమర్షియల్ అంశాలు లేకపోయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సీటెడ్జ్ సీన్స్ ఉంటాయి. యాంథాలజీ కథల్లా చూపించిన మూడు కథలకి క్లైమాక్స్లో కనెక్షన్ ఇచ్చి సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చారు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా గామి అద్భుతమైన సినిమా. నటీనటుల విషయానికి వస్తే, విశ్వక్సేన్, చాందిని చౌదరి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు అని చెప్పొచ్చు. చాలా సీన్స్ నిజంగానే హిమాలయాల్లో తీశారు. ప్రమోషన్స్లో కూడా విశ్వక్, చాందిని హిమాలయాల్లో లైఫ్ రిస్క్ పెట్టి మరీ ఈ సినిమా చేశామని చెప్పారు. అది తెరపై చాలా క్లియర్గా కనిపిస్తుంది. హిమాలయాల్లో విశ్వక్, చాందిని చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా కోసం వారిద్దరూ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. హిమాలయాల్లో ఈ రేంజ్ సాహసాలు సినిమా కోసం మన ఇండియన్ కమర్షియల్ హీరోయిన్స్ అయితే చెయ్యలేరేమో, కానీ చాందిని చౌదరి చాలా సీన్స్లో రిస్క్ తీసుకుని మరీ అద్భుతంగా నటించింది. ఉమాగా చైల్డ్ ఆర్టిస్ట్ హారికా మెప్పిస్తుంది. దేవదాసి దుర్గగా అభినయ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రయోగాల జైలు నుంచి తప్పించుకునే వ్యక్తిగా సమద్ బాగా నటించాడు. డాక్టర్ భక్షిగా మయాంక్ పరాక్ నెగటివ్ షేడ్స్లో మెప్పించుతాడు. మిగిలిన పాత్రలు కూడా చక్కగా నటించారు. గామి సినిమాకు VFX ప్రాణం పోసాయి. సినిమాలో చాలా VFX షాట్స్ ఉన్నాయి. కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సెకండ్ హాఫ్లో కొన్ని షాట్స్ అయితే వావ్ అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. పాటలు చాలా బాగుంటాయి. సినిమా కథ, కథనం దర్శకుడు చాలా పక్కాగా రాసుకున్నాడు. 9 ఏళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డట్టు డైరెక్టర్ విద్యాధర్ ప్రమోషన్స్లో తెలిపారు. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. సినిమా మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టినా వెంటనే ఆసక్తికర సీన్స్ వచ్చి సినిమాని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. దర్శకుడిగా విద్యాధర్ 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మొత్తంగా గామి సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం. కొత్త కొత్త కథలు చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వెళ్లే వాళ్లకు ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు.